ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసే అంశంపై చర్చించారు మునుగోడు గజ్వేల్ రెండు స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న బీజేపీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు केसी वेणुगोपाल तो राजगोपाल रेड्डी मीटिंग अपडेट्स करेस्पोंडेंट प्रसाद अंदिस्तारु ढिल्ली नुंची लाइव लो अंदुबाटुलो उन्नारु प्रसाद ढिल्ली लो एसीसी जनरल सेक्रेटरी केसी वेणुगोपाल तो मुनुगोडु माजी एमएलए कोमटिरेड्डी राजगोपाल रेड्डी भेटी अयिनट्टु तेलुस्तोंदी वीरिरुनि मध्य ए अंशालु चर्चकोच्चायि अलागे रेंडु स्थानालु पोटी चेस्तारु अनि कूडा ओक वादन विनिपिस्तुंदि दीनिकि संबंधिंचि लेटेस्ट अपडेट्स एंटि प्रसाद యా నిన్న కేసీ వేణుగోపాల్ స్వయంగా ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డిని ఈ రోజే రావాలని చెప్పి ఢిల్లీకి రావాలని చెప్పి కోరడం జరిగింది ఆ మేరకు ఈ రోజు ఉదయం ఢిల్లీ వచ్చినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని చర్చించడం జరిగింది దాంతో పాటు రెండు స్థానాల్లో పోటీ చేసే అంశంపై కూడా చర్చ జరిగింది ఇటు మునుగోడే కాకుండా సీఎం పోటీ చేస్తున్నటువంటి గజ్వేలు అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేయడం జరిగింది ఆ మేరకు రెండు స్థానాల్లో రాజగోపాల్ రెడ్డి పోటీ చేసేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు దీనికి సంబంధించి కూడా తన పూర్తి స్థాయిలో ప్రణాళికను రూపొందించుకున్నారని ఎట్టి పరిస్థితుల్లో గట్టి పోటీ ఇచ్చి ఓడిస్తానన్న నమ్మకాన్ని కూడా కేసీ వేణుగోపాల్కు వ్యక్తం చేయడం జరిగింది ఆ మేరకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుంటున్నారు ఈ రోజు ఇతర నేతలతో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కాబోతున్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి బీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా సిఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కే ఉన్నారు సీనియర్ నాయకులు సిఈసి మెంబర్గా ఉన్నటువంటి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఈరోజు మధ్యాహ్నం కలవబోతున్నారు ఎప్పుడు పార్టీలో అధికారికంగా మరలా చేరబోతున్నారన్న అంశంపై కూడా ఈరోజు సాయంత్రం నిర్ధారిస్తుంది ఆ మేరకు ఇవాళ కానీ రేపు కానీ పార్టీలో అధికారికంగా చేరి ఆ మేరకు తన పేరు కూడా ఈ అసెంబ్లీ స్థానాల జాబితాలో తన పేరు కూడా రాబోతుందన్న అంశాన్ని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు ఎస్ ప్రసాద్ స్క్రీనింగ్ కమిటీ ఎప్పుడు భేటీ అవకాశం ఉంది ప్రసాద్ స్క్రీనింగ్ కమిటీ అవసరాన్ని బట్టి ఈ రోజు కూడా సమావేశమవుతుంది అది ఫార్మల్ గానా ఇన్ఫార్మల్ గానా అన్నది అంశం లేదు కానీ ఇంకా ఒక పది స్థానాల్లో అభ్యర్థుల యొక్క పేరును ఖరారు చేయాల్సి ఉంది కమ్యూనిస్టు పార్టీలతో కూడా పొత్తు విషయంలో కూడా కొంత మీమాంస కొనసాగుతుంది ఈ అన్ని అంశాలు కూడా స్క్రీనింగ్ కమిటీ నిన్న రాత్రే చాలా పొద్దుపోయేంత వరకు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది కాబట్టి అంతా సిద్ధం చేసుకున్నారు మరలా మరొకసారి ఫైనల్ టచెస్ ఇచ్చేందుకు గాను ఈరోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మొహవా కేసు సంబంధించి ఫస్ట్ టైం లోక్సభ ఎథిక్స్ కమిటీ సమావేశం ఉంది ఈ సమావేశంలో సభ్యుడిగా హాజరు కావాలని చెప్పి సోనియా గాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించడంతో ఆ సమావేశానికి ఉత్తమ్ కుమార్ వెళ్లారు ఆ సమావేశం ముగియగానే సమయాన్ని చూసుకొని అందరి వీలును పట్టుకొని ఈరోజు సాయంత్రం కానీ లేకపోతే మధ్యాహ్నం తర్వాత ఏ సమయంలో కానీ ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం అవుతుంది ఆ తర్వాత ఒక జాబితాను రూపొందించి రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో సమావేశం కాబోతున్నటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ ముందు అన్ని అంశాలు కూడా చర్చకు వస్తాయి రెండు రెండు స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలన్న అంశంపై కూడా చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనలు ఉన్నాయి ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే కామారెడ్డిలో సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా తాను పోటీ చేయబోతున్నాను పోటీ చేస్తాను కాంగ్రెస్ పార్టీ ఆదిస్తే ఎక్కడైనా కానీ ఏ నాయకుడైనా కానీ పోటీ చేసేందుకు రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అన్న అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడంతో సీనియర్ నాయకులంతా కూడా రెండు రెండు స్థానాల్లో చేసే అంశంపై కూడా చాలా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చర్చించబోతుంది దీనిపై రేపు అంతిమంగా నిర్ణయం ఉండబోతుంది ఎస్ ప్రసాద్ ఎప్పటిలోపల సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉందంటారు ఈ రోజైతే సెకండ్ లిస్టు ఇంకా థర్డ్ లిస్ట్ అనేది ఏం లేదు కేవలం మలి జాబితానే తొలి జాబితా తర్వాత ఇంకా మలి జాబితానే ఇప్పటికే దాదాపు 45 స్థానాలు 50 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు ఖరారైపోయారు తర్వాత నిన్న జరిగినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీలో పూర్తి స్థాయిలో ఆ అభ్యర్థులపై చర్చ జరిగింది జాబితా కూడా ఖరారు చేశారు అయితే అంతా ఒకేసారి ఇటు కమ్యూనిస్టు పార్టీల పొత్తుతో కూడా అదేవిధంగా ఇతర రెండు స్థానాల్లో పోటీ చేసే అంశాలు కొత్తగా
పార్టీలో చేరబోతున్నటువంటి మరికొద్ది నేతలు కూడా పార్టీలో చేరేందుకు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు ఇటు రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకత్వం కూడా సంప్రదింపులు జరుగుతుంది ఇవన్నీ కూడా ఫైనల్ ఇవాళ రేపట్లో అయితాయని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది కాబట్టి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక స్టేగ్నెట్ కి వచ్చిన తర్వాత వీటిపై అంతిమంగా నిర్ణయం తీసుకొని రేపు జాబితాకు తుది రూపిస్తారు ఆమోదం తెలుపుతారు ఇక మలి జాబితానే రేపు సాయంత్రం గాని లేకపోతే ఎల్లుండి ఉదయం గాని రాబోతుంది థాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్।